नमस्ते वेलकम टू माय चैनल सो इप्पटिवरकु मनं चाला मॉडल्स नेर्चुकुन्नाम कदा स्ट्राइन एनर्जीलो इप्पुडु मनं नेर्चुकोबोये मॉडल एंटंटे 2011 नुंचि कूडा अडुगुतुन्न मॉडल अन्नमाट यस 2011 नुंचि अडुगुतुन्न मॉडल इदि सो चूद्दामा प्रॉब्लम ప్రాబ్లమ్ కి వచ్చేసరికి ఏ స్టీల్ బార్ 25 mm డయామీటర్ అండ్ 1.25 లాంగ్ ఈజ్ ఫ్రీలీ సస్పెండ్ ఫ్రమ్ ఎ రూఫ్ అండ్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఎ కాలర్ అట్ అదర్ ఎండ్ ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ 2 × 10⁵ న్యూటన్ పర్ mm స్క్వేర్ అండ్ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ 300 న్యూటన్ పర్ mm స్క్వేర్ ఫైండ్ ద మ్యాక్సిమం లోడ్ విచ్ కెన్ ఫాల్ ఫ్రమ్ ద హైట్ ఆఫ్ 50 mm ఆన్ ద కాలర్ సెకండ్ బిట్కి వచ్చేసరికి మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ విచ్ ఏ 600 న్యూటన్ లోడ్ కెన్ ఫాల్ ఆన్ కాలర్ సో ఇది మొత్తం కాలర్స్ హైట్ ఉంది కాబట్టి ఇదేంటండి ఇంపాక్ట్ లోడ్కి సంబంధించింది కాకపోతే ఇక్కడ చూడండి ఏమడిగాడు మ్యాక్సిమం లోడ్ విచ్ కెన్ ఫాల్ ఫ్రమ్ హైట్ అంటే ఇక్కడ మ్యాక్సిమం లోడ్ అన్నది అడిగాడు అంటే ఏమడిగాడండి మ్యాక్సిమం లోడ్ అంటే హెచ్ అన్నది అడిగాడు సో ఫస్ట్ మనం ఏం చేయాలి దేనికైనా కూడా గివెన్ డేటా అనేది రాసుకోవాలి సో గివెన్ డేటా రాద్దాం ఫస్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు డయామీటర్ ఇచ్చాడు మీరు ఫుల్ ఫామ్గా రాయండి డయామీటర్ 25 mm ఓకే డయామీటర్ ఇచ్చాడు కాబట్టి ఏరియా 5/4 25² ఆ తర్వాత ఏమి ఇచ్చాడు ఈ ఇచ్చాడు 2 × 10⁵ న్యూటన్ పర్ mm స్క్వేర్ నెక్స్ట్ స్ట్రెస్ ఈక్వల్ టు 300 న్యూటన్ పర్ mm స్క్వేర్ అనేది ఇచ్చాడు ఓకేనా ఫైండ్ ద ఏమన్నాడు మ్యాక్సిమం లోడ్ విచ్ కెన్ బి సో సొల్యూషన్కి వచ్చేసరికి ఏ బిట్ ఏంటి మ్యాక్సిమం లోడ్ విచ్ కెన్ fall from a height and the height of 50 mm so ikkada h equal to 50 mm vastundi ippudu manam area annadi find out cheyali so area 25² × π/4 so area 490.87 mm² అనేది వచ్చింది సో ఇక్కడ మనం h అనేది తీసుకొని మనం ఇక్కడ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి p అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు h అనేది ఇచ్చాడు కాబట్టి ముందుగా డెరివేషన్ కనుక చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి అందులో మనకి నోట్ అని చెప్పి రెండు ఫార్ములాస్ ఉంటాయి సో ఆ రెండు ఫార్ములాస్ అంటే ఒక ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలాగోలాగా ఎక్స్టెన్షన్ అంటే ఎలాంగేషన్ అనేది హెచ్తో కంపేర్ చేస్తే చిన్నగానే కదా ఉంటుంది డెల్టా ఎల్ ఈజ్ స్మాల్ కంపేర్ టు హెచ్ సో అలా కనుక తీసుకున్నట్టయితే మనకి సిగ్మా ఈక్వల్ టు ఏంటండి రూట్ ఓవర్ 2e pH by AL. So root over 2 × 10⁵ E అన్నమాట మనకి P కావాలి కాబట్టి ఇక్కడ H అంటే ఎంత 50 డివైడెడ్ బై ఏరియా 490.87 ఇంటూ లెంత్ రాయలేదా మనం ఇక్కడ ఓకే ఇక్కడ లెంత్ రాసుకోండి లెంత్ రాయడం మర్చిపోయాను సో మీటర్స్ అంటే 1 to 50 mm ఓకే 1 to 50 సో దీన్ని బట్టి మనకి సిగ్మా అనేది వస్తుంది సో క్యాలిక్యులేట్ చేద్దాం 2 × 10⁵ × 2 ఓకే ఇంటూ సారీ 2 × 10⁵ × 2
इंटू 50 डिवाइडेड बाय 490.87 इंटू 1250. सो मन की 32.595 अने वे पी. ओके सो मन की इकड़ सिग्मा अंटे मन की इकड़ा 300 इच्छा कदा. सो 300 इक्वल टू 32.595 पी. सो इकड़ मन की रूट इटे स्क्वेर अवतनी पी इक्वल टू 300 एंड स्क्वेर डिवाइडेड बाय 32.575. सो कैलकुलेट चेद्दाम. 300 एंड स्क्वेर डिवाइडेड बाय 32.595 मन की 2761.15 पी अन्नदि एंत वच्चिंदंडि मन की 2761.15 न्यूटन अन्नदि वच्चिंदि. सो इला मनं पी अन्नदि फाइंड आउट चेसां. नेक्स्ट एदि फाइंड आउट चेयालि हाइट अन्नदि फाइंड आउट चेयालि. एंत 600 न्यूटन दग्गर मनं इप्पुडु हाइट अन्नदि फाइंड आउट चेयालि. सो अदि कूडा फाइंड आउट चेद्दां. सो सेकंड दानिकि वच्चेसरिकि 600 लोड पी ईक्वल टू 600 अन्नमाट. ओकेना ఇక్కడ కూడా మాక్సిమం హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే హెచ్ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి సిగ్మా ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, పి బై ఏ రూట్ ఓ ప్లస్ రూట్ ఓవర్ పి బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2e పిహెచ్ బై ఏఎల్. సో సిగ్మా ఇక్కడ ఎంత అండి, ఇది పి కదా, సిగ్మా ఎంత ఇచ్చాడు మనకి 300. మళ్ళీ ఇది కన్ఫ్యూజ్. सो 300 इक्वल टू पी अंटे 600 डिवाइडेड बाय एरिया 490.87 प्लस 600 बाय 490.87 होल स्क्वेर प्लस 2 इंटू 10 टू द पावर ऑफ 5. पी अंत इच्छा 600 इंटू हेच डिवाइडेड बाय एरिया 7 इंटू लेंत 1250. ओकेना सो दी रूट ओवर. सो इप्पुडु मनं दीनी कैलकुलेट चेयाली. सिक्स हंड्रेड डिवाइडेड बाय 490.87 सो 300 इक्वल टू मन 1.223 అన్నమాట. సో స్క్వేర్ ప్లస్ 1.4940 రూట్ ఓవర్ 2 × 10 టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ 2 × 600 డివైడెడ్ బై 490.87 इंटू 1250 391.142 हेच अच्छी. सो रूट अवर् मैं इट पंस्ता अब 300 स्क्वेर अभी ओके ना. अब 1233 प्लस 1.4940 प्लस 391142 हेच अने. सो ई टर्म इटे लेदर्म इट पंपदा फस्ट 300 एंड स्क्वेर माइनस 1.23 सो मन की 89998.7 ईक्वल टू 1.4940 प्लस 391142 हेच. मन की हेच अन्नदि कावाली काबट्टी 8.7 माइनस 1.4940 डिवाइडेड बाय 391.142
ఓకే మైనస్ మైనస్ 1.4940 డివైడెడ్ బై 391.142 మనకి హెచ్ ఈక్వల్ టు 230 అనేది వచ్చింది ఎంత వచ్చిందండి హెచ్ ఈక్వల్ టు 230 mm సో హెచ్ ఈక్వల్ టు 230 mm అనేది వచ్చింది సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదేదైతే ఫైండ్ అవుట్ చేసామో అవన్నీ కూడా రిజల్ట్ లో అన్నది రాస్తాం అన్నమాట ఏంటి ఫైండ్ అవుట్ చేసాం ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేసాము అలాగే వెన్ h 50 అయినప్పుడు మనకి p ఎంత వచ్చింది 2761.15 న్యూటన్స్ వచ్చింది అలాగే p 600 అయినప్పుడు h ఎంత వచ్చింది 230 mm అన్నది వచ్చింది సో ఇలా మనం రిజల్ట్ అన్నది రాయాలి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అలాగే స్ట్రైన్ ఎనర్జీకి సంబంధించి మొత్తం ప్రతి మోడల్ని నేను చేసినట్టే సో మీకు ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి కాబట్టి మీరు ఈ వేలో మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్